చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు. కొన్ని విషయాలు లీగల్ గా వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జిఏ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు, చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ప్రధానంగా అధ్యక్ష, హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. సో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికే డీజీ గారితో కూడా మేము చర్చించి